हाई अंडी, वेलकम टू माय चैनल फ्रेंड्स। इदिगोंडी रोज मन वीडियो वच्चि मन मार्केट लो कोनुक्कोने ट्रूटी फ्रूटी नी इंट्लोने चाला ईजी गा एला प्रिपेर चेसुकोवच्चो चूद्दाम। इवि चाला ईजी गा मन इंट्लो उंडे पदार्थाल तोने चाला सिंपल गा तयारु चेसुकोवच्चु। एला चेसानो चूडंडी। अलागे इप्पुडु वरकु ना चैनल सब्सक्राइब चेसुकोकपोते सब्सक्राइब चेसुकोंडी, पक्कन उन्न गंट बेल कूडा प्रेस चेयंडी, अप्पुडे नेनु पेट्टे वीडियोस अन्नी मीकु नोटिफिकेशन्स वस्तायि। ई वीडियो गनुक मीकु नच्चिते ओक लैक् इव्वडं मात्रं मर्चिपोवद्दु। వీటి కోసం నేను ఇదిగోండి ఒక బొబ్బాస్కాయ తీసుకున్నాను, పప్పాయి పచ్చి బొబ్బాస్కాయ తీసుకున్నాను। ఇవి మొత్తం పైన ఉన్న పీలు అలాగే లోపల ఉన్న గింజలు విత్తనాలు లాంటివి ఉండే కదా, అవన్నీ మొత్తం తీసుకోవాలి। ఇలాగ పైన చెక్కేసుకోవాలి, మొత్తం పై పక్క లోపల పక్క కూడా మనకి ఇలా సాఫ్ట్గా చెక్కేసుకోవాలి మొత్తం। ఇప్పుడు మనం ఈ టూటీ ఫ్రూటీ ఎలా ఉంటాయి ముక్కలు ఆ సైజులో మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం। ఇదిగోండి ఇలా కట్ చేసుకుందాం ముక్కలు, మొత్తం ఇలా కట్ చేసుకున్నాను చూడండి నేను మొత్తం బొబ్బాస్కాయ మొత్తం। ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టి ఒక రెండు గ్లాసులు వాటర్ పెట్టాను। ఆ వాటర్ కొంచెం మరిగిన తర్వాత మనం కట్ చేసుకున్న బొబ్బాస్కాయ ముక్కలు వేసుకొని 50% ఉడకబెట్టుకోవాలి, పూర్తిగా ఉడకకుండా చూసుకోవాలి। ఇదిగోండి సగం వరకు ఉడికిపోయాయి కదా, ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకొని పక్కకు పెట్టుకుందాం। ఇప్పుడు వేరే బాండి పెట్టి ఒక కప్పు పంచదార వేస్తాను నేను, అదే కప్పుతో ఒక 1/4 కప్పు వాటర్ వేస్తాను। ఈ పంచదార పాకం 5 నిమిషాలు మరిగించుకుందాం। ఇప్పుడు ఇవ్వండి ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న బొబ్బాస్కాయ ముక్కలు వాటర్ లేకుండా ఇలా తీసుకుందాం। ఇవ్వండి వాటర్ రాకుండా ఇలాగ ఒక ప్లేట్లో తీస్తాను కదా నేను పప్పాయ ముక్కలు మొత్తం। ఇప్పుడు మన పంచదార మొత్తం కరిగిపోయింది, ఇప్పుడు మనం పక్కకు తీసుకున్నాం పప్పాయ ముక్కలను ఇందులో వేసుకుందాం। అందులోనే ఒక 4 చుక్కల వెనీలా ఎసెన్స్ వేసాను నేను చూడండి। ఈ వెనీలా ఎసెన్స్ వేయడం వల్ల ఫ్లేవర్ మనకు చాలా బాగుంటుంది, నేను ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాను, చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపించడం కోసం మళ్ళీ చేస్తున్నాను ఇవి। ఇవ్వండి మనం పంచదారలో మళ్ళీ ఒక 30% ఉడకాలి, ఇవి పూర్తిగా ఉడకకూడదు బొబ్బాస్కాయ, మనకి వాటర్లో 50% ఉడికింది కదా, అలాగే పాకంలో కూడా ఒక 20-30% ఉడికితే సరిపోతుంది। మనకి పంచదార పాకం అనేది ఇక తీగ పాకం వస్తే సరిపోతుంది। ఇవ్వండి ఉడికిపోయింది కదా, ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకొని నేను 3 కలర్లు తీసుకున్నాను టూటీ ఫ్రూటీ కోసం, 3 కలర్లు ఒక 3 బౌల్లో వేసుకున్నాను। అందులోనే మనం ఉడకబెట్టుకున్న బొప్పాయి ముక్కల్ని పాకంతో పాటు ఇలా వేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకుందాం। మనకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు, నేనైతే ఎల్లో రెడ్ గ్రీన్ తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం అట్రాక్షన్గా కలిపి కనబడేవి ఇవే కదా। ఇవ్వండి ఇవన్నీ చక్క ఇలా కలిపి మనం పక్కన పెట్టుకొని మూత పెట్టి 1 గంట పాటు ఇలా ఉంచేద్దాం। ఇవ్వండి 1 గంట తర్వాత మనకి మూత తీసేసరికి చల్లారిపోయిన చక్క, ఇప్పుడు ఇవి వాటర్ రాకుండా ఒక పేపర్లోకి తీసుకొని ఇలా ఆరబెట్టుకుందాం। వేరువేరుగానే మనం ఇలా పలచగా ఆరబెట్టుకోవచ్చు ఇవి, నేనైతే ఒక పెద్ద ప్లేట్లో తీసి ఇవి ఇలా ఆరబెడతాను చూడండి। ఇప్పుడు చెమ్మ కొంచెం ఆరిన తర్వాత మళ్ళీ ఇవి ఒక ఇలాగ స్ట్రైనర్లో వేసి కొంచెం వాటర్ వేసి ఒకసారి పై పైన ఉండే కలర్ మొత్తం కడిగేస్తున్నాను నేనైతే, ఇవ్వండి చూసారు కదా। ఇప్పుడు మళ్ళీ ఇవి కొంచెం పూర్తిగా ఆరే వరకు ఈసారి ఇంకా ఆరబెట్టుకుందాం మనం ఈ టూటీ ఫ్రూటీని, ఇలా ఒక ప్లేట్లో వేసి పలుచగా వేసి ఎండలో పెట్టుకుందాం। ఇలాగ నేను చేసిన 3 కలర్లు కూడా ఒకసారి మళ్ళీ వాష్ చేసి ఇలా ఎండలో పెట్టాను, ఇవి కొంచెం రెడీ అయిపోయినాయి మనకి ఇంకా టూటీ ఫ్రూటీ। ఇవి మనం గాజు సీసాలో స్టోరేజ్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 3 నెలల పాటు చక్కగా మనం వాడుకోవచ్చు। చూసారుగా ఫ్రెండ్స్ మన టూటీ ఫ్రూటీ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, అలాగే చాలా టేస్ట్గా కూడా ఉన్నాయి, మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీగా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు కదా। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట బెల్ కూడా ప్రెస్ చేయండి, అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।